సుందరం దృష్ట్వా మన విద్యతే. మల్లమ్మ ఎవరు? శ్రీశైలి మల్లికార్జునుడి సన్నిధిలో ఈమె గుడి ఉండడానికి కారణం ఏమిటి? చెప్తాను వినండి. ఈమె మహాసాధ్వి, మహాభక్తురాలు. పూర్వం నాగలాపురంలో లింగారెడ్డి అనే రైతు ఉండేవాడు. అతనికి లేకలేక పరమేశ్వర వరప్రసాదం వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మల్లమ్మ అని నామకరణం చేశాడు. మల్లమ్మకు చిన్నతనంలోనే తల్లి పోయింది. తల్లి తండ్రి తానే అయి పెంచాడు. పువ్వుకు పరిమళం సహజంగా అబ్బినట్లు మల్లమ్మకు చిన్నతనంలోనే దైవభక్తి కలవడింది. వందే శంభుం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వక్షి నయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం, వందే శివం శంకరం. పరమేశ్వర, జీవితంలో నేను కోరేది కోరుకునేది ఒక్కటే, కల్లాకపటం తెలియని ఈ పసికందును చల్లగా చూడుతుంది. నాన్నగారు, శివయ్యని ఏం కోరుకున్నా ఇస్తాడా? ఇస్తాడు తల్లి. మన మనసరిగి వరాలు ఇవ్వగలిగేవాడు, మనసారా నవ్వగలిగేవాడు ఒక్క శివయ్యనమ్మా. అలాగైతే శివయ్యనే అడుగుతాను అమ్మని చూపించమని. అవును, ఎప్పుడు అడిగినా అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, వస్తుంది వస్తుంది అంటారు. కానీ ఒక్కసారైనా వచ్చిందా? వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. అమ్మ ఎక్కడున్నా నిన్ను చల్లగా చూస్తుందమ్మా. మల్లమ్మా, మల్లమ్మా, గుడిలో మంచి మంచి సంబరాలు జరుగుతున్నాయి. సంబరాలా? అవునమ్మా, ఇవాళ శివరాత్రి కదూ, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. అర్చనలు, అభిషేకాలు, ఊరేగింపులు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయమ్మా. అలాగా? మల్లమ్మ అంతా వెళ్తున్నారు, మనమే వెళ్దాం. మల్లమ్మ మాతో పంపించండి. పంపించండి. వెళ్తావా తల్లి? వెళ్ళమంటే వెళ్తాను. వెళ్ళిరా, వెళ్ళి. చూడండి, అక్కడ చాలా మంది జనం ఉంటారు, మీరు జాగ్రత్తగా వెళ్ళి రావాలి.
ఇదిగో ప్రసాద్. చూశావా మన చెట్టు తల్లిని, నేను ఎన్ని విధాల సంరక్షణ చేసినా నీవు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. నువ్వు ఎక్కడో ఉన్నావని, ఎప్పటికైనా వచ్చి చూస్తావని భ్రమపడుతుంది. అది భ్రమైన తెలిస్తే ఆ పసిహృదయం ఏమైపోతుంది? నాకెందుకు ఈ శిక్ష విధించు? తాండవ కేళి వినోద శరణం శ్రీ కైలాసనాథ వర తాండవ కేళి వినోద భవభయహరణం కరుణావరణం భవభయహరణం కరుణావరణం స్వామిని దివ్య చరణం స్వామిని దివ్య చరణం భయహరణం కరుణావరణం స్వామి దివ్య చరణం సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ సురగణ వందిత మోహన నామాశ్రిత జన సేవిత శ్రీగిరిధామ శంభో శంకర సాంబ సదాశివ 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 ఓం నమః పార్వతీపతే ఆహర మహాదేవ్ హై నిండుగా కొలువున్న మూడు కన్నుల స్వామి దండాలు 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 దశరభ శరభ కరళాన్ని దిగమింగి లోకాల దాచిన లింగమయ్యకు వెయ్యి దండాలు 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 దశరభ శరభ అశరభ శరభ గంగనే తల తాల్చి తల్లగా చూచేటి దంగమయ్యకు కోటి దండాలు 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 దశరభ శరభ అశరభ శరభ దశరభ 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 శరభ చూడమా. ఓ ఏమండి, నన్ను కూడా ఎత్తుకొని శివేం చూపించండి. ఏమిటి, నిన్ను ఎత్తుకోవాలా? నేనే మీ అమ్మను అనుకున్నావా? వెళ్ళు. తినమ్మా తినమ్మా, నా బంగారు కొండవు కదూ, కొంచెం తినమ్మా, నా తల్లివి కదూ. ఏమిటి అలా చూస్తున్నావు? నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టండి. ప్రసాదమా? నీ కళ్ళు అసలే మంచివి కావు, పో అవతలికి. కమలా కమలా కమలా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? అది కదండి. ఆహా, నువ్వు చెడింది కాక మా పిల్లల్ని కూడా చెడగొడుతున్నావు అన్నమాట. లేదమ్మా, మల్లమ్మని నేనే తీసుకొచ్చా. నోర్మూయ్, ఇక మీద ఈ జస్టుతో స్నేహం చేసావా, నీ కాళ్ళు విరగొడతాను. ఇదేం తప్పుది కాదు, కన్నతల్లినే కైలాసాన్ని పంపించేసింది రాక్షసి. ఇంకా గుడ్లు పెట్టడం చూస్తావే, వెళ్ళాలి వెళ్ళు. అమ్మా, ఇదేం తప్పుది కాదు, కన్నతల్లినే కైలాసాన్ని పంపించేసింది రాక్షసి. ఏమిటి అలా చూస్తున్నావు? అసలే మంచి
ఇంత పెద్దదానివే నిన్ను ఎలా మింగుతాను చెప్పు.
అవునమ్మా, బువ్వ తిందుగాను. నేను పెడతానట, నువ్వు తింటావట. ఏ అమ్మా, మెడ కింద నల్లగా ఉందేమిటి? అదే మచ్చమ్మా. నువ్వు ముందు తిను. చాలా పొద్దుపోయిందమ్మా, పడుకో ఇంకా. నువ్వు నా దగ్గరే పడుకోవాలి. నేనా? అవును, నేను పడుకున్న తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. సర్లే పడుకో. నారాయణ, ఏమిటమ్మా ఈ విచిత్రం? మహాపర్వదినమైన ఈ శివరాత్రి నాడు కనకళ్లాడవలసిన కైలాసం వెలవెలబోతున్నది. ఆదిశంకరులు ఎక్కడమ్మా? ఆనంద తాండవం జరుగుతుండగా ఉన్నట్టుండి అంతర్ధానం అయ్యారు నారదా. వరదని నువ్వైనా వారించలేకపోయావా తల్లి? వారి సంగతి నీకు తెలీదా నారదా? శంకరులు భక్తవ శంకరులు. అందులో సందేహం ఏమీ లేదు. స్వామి అని పిలిస్తే తాను ఏమి అని ప్రత్యక్షపోతారు. అంతేనా, ఆ బోళ్ళా శంకరుడు అడిగిన వారికి రెండు, అడగని వారికి నాలుగు వరాలు ఇచ్చి మరీ వస్తాడు. ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడమే గాని తమ గురించి ఆలోచించడం లేదమ్మా వారు. అందుకే మీ సంసారం ఇలా ఉంది. మా సంసారానికే? ప్రపంచంలో ఏ పురుషుడు చేని త్యాగాన్ని పరమేశ్వరులు చేశారు. నన్ను సామేని చేసి వారి శరీరంలో అర్ధ భాగాన్ని నాకు ప్రసాదించారు. నారాయణ, ఎంత అమాయకురాలివు తల్లి. శరీరంలో సగమేమిటి, పూర్తిగా ఇమ్మన్నా ఇస్తాడు మగవాడు. ఇవ్వవలసింది శరీరంలో భాగం కాదమ్మా, మనసులో భాగం. శ్రీవారికి నీ మీద అంత అనురాగమే ఉంటే ఒకరి కాలి కింద పుట్టిన గంగను తెచ్చి తల మీద పెట్టుకుంటాడా? పెట్టుకుంటాడా? నీకు వారి మీద ఉన్న అపేక్షతో వారు చేసే ప్రతి పనిని మెచ్చుకుంటున్నావు గాని ప్రపంచంలో అందరూ నవ్వుతున్నారమ్మా. ఏమిటి, ఆదిదేవుని అపహాస్యం చేస్తున్నారా? ఒకరు అన్నారని బాధపడ్డమే గాని శ్రీవారు చేసిన పొరపాట్లు, వాటి వల్ల కలిగిన అగచాట్లు అప్పుడే మర్చిపోయారు. క్రూరుడని ఎరింగి కోరి వరమొసంగి భస్మాసురుని తోడ పడిన పాట్లు అడిగిన తడవుగా ఆత్మలింగమునిచ్చి పంక్తి కంధరుతోడ పడిన రగడా మాటకై తల వంచి కోట కావలిగాచి బాణాసురుని తోడ పడిన బాధ తరుణి గంగను తెచ్చి తలపైన దాలిచి తన ఖ్యాతికే తెచ్చుకొనిన ముప్పు ఉబ్బులింగని చేష్టలే అబ్బురములు చెప్పుకొనుటకే హవ్వ చెప్పుకొనుటకే అమ్మమ్మ సిగ్గుచేటు కడకు నవ్వుల పాలైన కాపురమ్ము ఎటుల సవరింతువో జగదేక మాత. నువ్వు చెప్పింది నిజమే, కానీ మమ్మల్ని ఏం చేయమంటావు? అలా అడిగారు బాగుంది. నువ్వేం చేయనక్కర్లేదు, భర్తను కాస్త అతుపులో పెట్టుకోమ్మా చాలు. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. ఏమిటమ్మా? నాన్నగారు, అమ్మా ఇది. అమ్మా వస్తుందమ్మా. వస్తుంది నాన్న, వచ్చింది. రాత్రి శివయ్య పంపించాడు. శివయ్య పంపించడం ఏమిటి, అమ్మ రావటం ఏమిటమ్మా? ఏమైనా కలొచ్చిందా తల్లి? కళ కాదు, నిజం. ముమ్మాటిక అమ్మే. ఆ పటం లేదు, అలాగే ఉంది. కానీ గొంతు కింద నల్లగా పెద్ద మచ్చ ఉంది. నాకు పాయసం తినిపించింది, నన్ను జోకొట్టింది, నా దగ్గరే పడుకుంది. నిజం నిజం నాన్నగారు. ఎంత అదృష్టవంతురాలు తల్లి. దేవాది దేవతలకు యోగేశ్వరులకు సాక్షాత్కరించిన దేవుడు నీకు కనిపించాడమ్మా. ఎంత పుణ్యాత్మరాలు అమ్మా, ఎంత పుణ్యాత్మరాలు. దేవుడు కాదు నాన్నగారు, అమ్మ. అవునమ్మా, మనకు అమ్మ నాన్న తోడు నీడ అన్ని ఆయననమ్మా, ఆయనే. ఏడు నాన్నగారు, అమ్మ సంగతి చెప్తే మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు. అమ్మ మిమ్మల్ని చూడలేదని కోపమా? అంతటి అదృష్టం నాకెక్కడదమ్మా. బాధపడకండి, ఈ మారొస్తే చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తాను. అలాగేనమ్మా. శివయ్య, కన్న తల్లి కోసం తల్లడిల్లిపోతున్నా నా చిట్టి తల్లిని ఇలా అనుగ్రహించవా తండ్రి, ఇలా అనుగ్రహించవా? ఒకరిని అనుగ్రహించడం కోసం
అందరినీ అవమానించడం మీకు ధర్మంగా ఉందా? ఇందులో అవమానానికి ఏముంది పార్వతి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తప్పంటావా? అందుకని ఆత్మీయుల్ని నిరాదరించడం ఒప్పంటారా? మహాశివరాత్రి పర్వదినాన మీ దర్శన భాగ్యం కోరి వచ్చిన వారందరికీ ఆశాభంగం కలిగించారు. అపూర్వము, అఖండము, అనిర్వచనీయము ఆయన ఆనంద తాండవాన్ని మధ్యలో ఆపి రసభంగం చేశారు. నిజమే, కానీ ఆ పసిహృదయం ఆవేదన భరించలేకపోయాను. పసిహృదయం ఎవరామె? మల్లమ్మ నా భక్తురాలు, కారణజన్మురాలు. మీ దృష్టిలో అందరూ కారణజన్ములే, మాటలు కూడా సరిగ్గా రాని ఆ మల్లమ్మ మహాభక్తురాలు. మీరిలా ప్రతి వారిని నమ్మబట్టే మనం నలుగురులో నవ్వుల పాలవుతున్నాం. పార్వతి చూడండి, అందరికీ వరాలు ఇవ్వగల సమర్థులు, మాకు కూడా ఒక వరం దయచేయండి. కాత్యాయని కోరిక కాదనగలమా? కోరుకో. ఇక మీదట మాకు తెలియకుండా, మాతో చెప్పకుండా పరమేశ్వరులు ఎక్కడికే వెళ్లరాదు, ఎవరికి ఏ వరాన్ని ఇవ్వరాదు. పార్వతి నన్ను కూడా శాసిస్తున్నావా? లేదు స్వామి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. భవానీ, ఏమిటి విపరీతమైన కోరిక? భక్తుల పిలుపే మాకు మేలుకొలుపు, భక్తుల గానమే మాకు జీవనం, భక్తుల హృదయమే మాకు ఆలయం. భక్త పాలనమే కర్తవ్యంగా భావించే మమ్మల్ని మా భక్తులకే అనాదరణ చూపమంటావా? నాకన్నా మీకు భక్తులే ఎక్కువ అన్నమాట. ఇంతకాలం మీ అర్థాంగినని, మీ హృదయంలో స్థానం ఉందని, ఆదిశక్తినని మహా మురిసిపోయాను. ఈ శక్తి కంటే ఆ భక్తే గొప్పదా? నీకు మాత్రం తెలియదా పార్వతి, భక్తితో శక్తిని పొందగలం, కానీ శక్తితో భక్తిని పొందలేం. కాదు, శక్తి లేకపోతే భక్తి ఏం చేస్తుంది? నారాయణ, ఆనందంగా ఉండవలసిన సమయంలో ఆది దంపతులు ఏదో అంతఃకరములో పడ్డట్టున్నారు. కలహమే లేకపోతే కలహ భోజనుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావు? వాదాలు మీవి, వాదు నాది, అది నా జాతక ప్రభావం పరమేశ్వర. నారదా నీవే చెప్పు, శక్తి గొప్పదా భక్తి గొప్పదా? ఏమన్నారమ్మా? శక్తి గొప్పదా భక్తి గొప్పదా? పెద్ద సమస్య. భక్తి గొప్పదా శక్తి గొప్పదా? అమ్మా, శక్తి స్వరూపుణివి, నీకు నేను చెప్పగలిగిన వాణ్ణి. అయినా నీవేది గొప్పదన్నావు తల్లి? శక్తి. నిజమే, శక్తే గొప్పది. నారద, శక్తి కంటే భక్తే గొప్పది. అదే నిజమే, భక్తే గొప్పది. నారద నిజం నిజం, శక్తే గొప్పది. నారద నిజం నిజం, భక్తే గొప్పది. నారద అమ్మా, శక్తి లేకపోతే ఈ సృష్టి లేదు. త్రిమూర్తులతో సహా సకల చరాచర జగత్ని సృష్టించేది శక్తి, నడిపించేది శక్తి, రక్షించేది భక్షించేది శక్తి, కాదంటావా? నేను అవునన్నా, వారు కాదనకుండా ఉండాలిగా. నారద, భక్తావం ఎప్పుడూ నిరూపించబడుతూనే ఉంది. ఆనాడు మార్కండేయుని భక్తి ముందు ఏమోని ధార్మిక శక్తి, మృత్యుదేవత పాశవిక శక్తి ఏమయ్యాయి? సుమతి భక్తితో సూర్యగమనాన్నే ఆపగలిగితే ఈ శక్తులన్నీ ఏం చేయగలిగాయి? అంతవరకెందుకు? పతి భక్తితో అనసూయాదేవి త్రిమూర్తులను పసిబిడ్డలను చేసి ఆడిస్తూ ఉంటే శక్తి స్వరూపిణులైన లక్ష్మి, సరస్వతి, పార్వతులు పడ్డ పాటలు మరచిపోయావా నారద? ఎలా మర్చిపోగలను స్వామి, మీ త్రిమూర్తులు తిన్న కుక్కిళ్ళు, ఈ త్రిమాతలు తిట్ట తిట్లు ఇప్పటికీ నా కళ్ళ ముందు గోచరిస్తూనే ఉంది. చాలించండి మీ అవహేళన. చేసిన ఉపకారాలు మర్చిపోవడం మీ మగవారికి బుగ్గుతో నేర్పిన విద్య. ఆనాడు లోక కంటకులైన మహిషాసురుని, సుందోపు సుందులను, చండముండ బండాసురులను వధించకపోతే ఈ భక్తులు, భక్తజన రక్షకులు ఏమయ్యేవారు? నారాయణ నారాయణ, మీ ఇద్దరూ చెప్పేది నిజమే. అమ్మా, ఈ సమస్య తీర్చడం నా వల్ల కాదు, మీరే తెలుసుకోండి. తేలుస్తాం. శక్తి కంటే భక్తే గొప్పదని మేము నిరూపిస్తాం. ఎలాగ స్వామి, మీ పరీక్షలకు తట్టుకునే భక్తుడో భక్తురాలో ఎవరో ఒకరు ఉండాలిగా. ఈ సమస్యకు కారకురాలైన మల్లమ్మ ఉండనే ఉన్నది. ఆమె మహాభక్తురాలని పార్వతిని ఒప్పించగలిగితే చాలు కదా. అయితే ఒక నిబంధన, ఎట్టి పరిస్థితుల్లోనూ పరమేశ్వరులు ఆ చిన్నదానికి సహాయం చేయకూడదు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. పరమేశ్వరులు ఏమంటారో? ఇంకేమంటాను నారద, భవాని చెప్పిన నిబంధనను ఆమోదిస్తున్నాను. నారాయణ నారాయణ. అమ్మా మల్లమ్మ, ఆది దంపతులకే సమస్యమై కూర్చున్న నీవు ఎంత అదృష్టవంతురాలివమ్మా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పేరమ్మా, మరి ఎంత వారగా నడవకు, ఆ తుప్పల్లో పావులుంటాయి. ఉంటే ఉండని, నాకేం భయం, ఎంత పెద్ద పావైనా సరే తోక పట్టుకుని ఆడించేస్తా. నువ్వు అంతటి దానివే. ఏమే సుబ్బులు,
నువ్వు ఇంక అత్తారింటికి వెళ్ళినట్టేనా? మూడు వదిలేస్తే ఇంకే వెళుతుంది. వాడి వదిలేదు, నేనే వదిలేశాను. ఆ అత్తపోరు మాంపోరు పడుతూ ఎవరితే కాపురం చేస్తుంది. తోక పట్టుకుని ఆడిస్తానన్నావుగా, ఆడించు. అదే ఆడిస్తుంది, తోక మట్టి జారుకుంటుంది. పోని ఓ రాయి తీసుకుని కొట్టవే. అమ్మో నాకు భయం. పోవే పిరికిదానా. ఆగు, కొట్టకు. మహాపాప, కొట్టకపోతే అది కాటేస్తుంది. ఏ జంతువు అనవసరంగా ఒకరికి అపకారం చేయదు. పైగా నాగుమయ్య మన దైవం, శివయ్యకు కంఠాభరణం. నాగుమయ్య, నిత్యము నీ పుట్టలో పాలు పోసి నిన్ను కొలుచుకునే నీ బిడ్డలం మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిత్రంగా ఉంది, అంత పెద్ద పాము మంత్రం వేసినట్లు వెళ్ళిపోయింది. మన మల్లమ్మ కారణ జన్మరాలు, అందుకే అది ఎక్కడున్నా పచ్చగా ఉంటుంది. మన మల్లమ్మని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టం అంతా అతంది. తొలివాన కురిసింది, తొలకరి వచ్చింది, చెండించి మా కోడే చేలోకి మళ్ళింది. ముల్లుగర పట్టరా ముందడుగు వేయరా, ముల్లుగర పట్టరా ముందడుగు వేయరా. ఒళ్ళుంచి పాటు చెయ్యరా ఓరన్నా, తిండికి దిగులు లేదురా ఓరన్నా, తిండికి దిగులు లేదురా. తాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా, నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా. యాతాము ఎక్కరా ఎదురు నడిచి తొక్కరా, నీటికి అడ్డమేసి తోటలన్నీ తడపరా. నల్ల బంగారాన్ని నమ్ముకున్నామురా, సొల్లని భూదేవి చెయ్యందిస్తుందిరా. తొలివాన కురిసింది, తొలకరి వచ్చింది, చెండించి మా కోడే చేలోకి మళ్ళింది. ముల్లుగర పట్టరా ముందడుగు వేయరా, ముల్లుగర పట్టరా ముందడుగు వేయరా. ఒళ్ళొంచి పాటు చెయ్యరా పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి, బలిసిన ఎల్లాబులు పాలు చేపి పిండాలి. పెరిగిన వరి పైరు ఒరిగి విరగ పండాలి, బలిసిన ఎల్లాబులు పాలు చేపి పిండాలి. ఇంటెల్ల పాది కూడని ఎన్నవు తినాలి, చీకటి బతుకుల్లో సిరి వెన్నెల కాయాలి. తొలివాన కురిసింది, తొలకరి వచ్చింది, చెండించి మా కోడే చేలోకి మళ్ళింది. ముల్లుగర పట్టరా ముందడుగు వేయరా, ఒళ్ళొంచి పాటు చెయ్యరా ఓరన్నా, తిండికి దిగులు లేదురా ఓరన్నా, తిండికి దిగులు లేదురా. రావయ్య, వెంగళయ్య చాలా మోసుకొచ్చావే. నాన్న. ఏం బాబు, ఏం కావాలి? ఇదిగో నాన్న, ఈ సంవత్సరం పంట అమ్మితే వచ్చిన డబ్బు. నాకెందుకు బాబు, అన్నయ్య దగ్గర తీసుకెళ్ళు. అలాగే నాన్న. ఏమండి,
ఇప్పుడు ఎలా ఉన్నాను? గంగిరెద్దులా ఉన్నావు. పోండి మీరు మరీను. యావండి, ఎన్నాళ్ళ నుంచో కాసులు పేరు గజ్జల పట్టణం చేయిస్తా అంటున్నారు. మరి ఈసారి పంట మీ డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు ఇచ్చేస్తే కుటుంబం గడవ ఒకర్లా? అదే గడుస్తుంది ఎదురు చూడండి. చేతికి అందినప్పుడే పెట్లో దాచుకోవాలి. పైగా ఆడపిల్ల గలవాళ్ళం, ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే లాభం లేదు. ఇదిగో అన్నయ్య డబ్బు, నాన్నేమన్నాడు? ఇలాగే నాయన, ఆయన చేతికి ఇస్తే కర్పూరలా హరించిపోతుంది. అది నిజమే. అందుకే వదిన అన్నయ్యతో పాటు డబ్బును కూడా కొంగును ముడేస్తోంది. అప్రదర్శ నాది కానీ అయ్యేదేదో అయిపోతూనే ఉంది. తమ్ముడు, మిరకపొలం దున్నటం అయిపోయిందా? అయిపోయింది అన్నయ్య. పల్లపు మళ్ళకు నీళ్లు పెట్టించి మరీ వచ్చాను. అరటిగా తెచ్చావా నాయన? ఓ వదిన, ఆకలి వేస్తోంది వదిన. పొద్దున పొలానికి సర్దుకుడు కూడా పంపలేదు. ఏం చేయడం నాయన, అన్నింటికి ఒక్కరిని అయిపోయారు. ఇంట్లో వంట వార్పు అని నేనే చేసుకోవాలి. ఉండి బాబు, నిమిషాల మీద వంట చేసి వడ్డించిస్తాను. ఈలోగా నాలుగు కాగులు నీళ్ళతోడే. అలాగే అన్నా. వెంగళన్న, ఈ ఇంట్లో నోరున్నవాడిదే రాజ్యం, లేకపోతే పూజ్యం. నాన్నగారికి పురాణం పిచ్చి, అమ్మకు వాగుడు పిచ్చి, అన్నయ్యకు వదిలి పిచ్చి, వదినకి నగల పిచ్చి. ఈ పిచ్చి సత్రంలో నీ మాట ఎవరింటారయ్యా? వెంగళయ్య. అమ్మ బాబాయ్, అమ్మొస్తుంది, పట్టుకుంటే వస్తాడు. నీ వస్తానే. వచ్చావా బాబు? చూడాయన, పెరట్లోకి వెళ్ళి పశువులు కాస్త గడ్డి వేసిరే. ఆకలేస్తాందమ్మా, అన్నం తిని ఆ పని అంతా చేస్తాను. నా బాబే, ఇప్పుడే ఎసర పెట్టాను రా, ఉడగ్గానే పెడతాను. అయితే సరే. నాకేం తెలుసు? అరిసెలు నీకు ఇష్టమని. అరిసెలా? ఎక్కడమ్మా? అమ్మ తిందా అని దాచుకుంటే నేను తీసుకొచ్చేసాను. ఇలా ఇవ్వు. అదేం చిన్నానా, తింటాం కూడా చేత కాదు. ఇదిగో ఈ మంచి నీళ్ళు తాగు. నువ్వు నిజంగా నాకు అమ్మవే. నేనంత ముసిల్తానా? నానమ్మలాగా అరుస్తానా? అది కాదమ్మా, నువ్వు చాలా మంచిదానివి అంటున్నాను. దుర్గా, ఈవేళ పురాణ కాలక్షేపం బ్రహ్మాండంగా జరిగింది. జరుగుతుంది జరుగుతుంది. ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు పట్టించుకొని వాళ్ళకి ఎన్ని పురాణాలైనా జరుగుతాయి. మీకే మహారాజులు, ఇంట్లో చాకరీ చేసుకోలేక నేను చూస్తున్నాను. అదేమిటి దుర్గా, కోడల పిల్లుందిగా. పాపం, అది మాత్రం ఎంత చేస్తుంది. అసలే అర్భకురాలు, పైగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిందా. ఇలాంటి బండ పనులన్నీ ఏనాడు చేసెరుగుదండి. పోనీ ఒక పని మనిషిని పెట్టుకోరాదు? సరిపోయింది, పని మనుషుల్ని పెట్టుకుంటే ఇల్లు గొల్ల చేస్తారు. నా మాట విని ఆ వెంగళయ్య పెళ్లి ఏర్పాటు ఏదో తొందరగా చేయించండి. మన చేతుల్లో ఏముంది దుర్గా, అంతా శివలీల. శివలీల విష్ణులీల అని కూర్చుంటే పనులు జరగవండి. అవతల వాళ్ళేమో తొందర చేస్తున్నారు. ఎవరు? మా చిన్నాన్న వాళ్ళు. మా గౌరీ లక్షణంగా ఉంటుంది, లక్షాధికారుల పిల్ల. నా కరమరికి ఉండదు. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే చోట హాయిగా ఉంటారు. మీరు అనండి మామగారు, వెంటనే మా చిన్నాన్నని పిలిపించి సంబంధం నిశ్చయం చేసేసుకుందాం. మీకెవ్వరికి ఆశ్రమ అక్కర్లేదమ్మా, మన వెంగళయ్యకు సంబంధం ఇదివరకే నిశ్చయం అయిపోయింది. నాకు మాట మాత్రమైనా చెప్పలేదే. ఇంతకు ఏ ఊరు, ఎవరి పిల్ల? నా బాల్య స్నేహితుడు, దూరపు బంధువు అయిన లింగారెడ్డి కూతురు మల్లమ్మ. అయితే వాళ్ళ స్థితిగతులు, మంచి చెడ్డలు ఏమి చూడక్కర్లేదా? ఏమిటి? అన్ని బాగానే ఉన్నాయి దుర్గా. పిల్ల బుద్ధిమంతురాలు, మంచి సాంప్రదాయం గల కుటుంబం. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటావా, మనకి ఏమాత్రము తీసిపోరు. మరి మా గౌరీ సంగతి? మళ్ళా మన కోడలుగా చేసుకుంటానని వారికి ఏనాడో మాట ఇచ్చానమ్మా. వరుడెవరు? సిద్ధాపురంలో హేమారెడ్డి గారు లేరండి. వారి రెండో అమ్మాయి. అలానా, ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఓ, వారు తినగా 10 కాలాల పాటు 10 మందికి పెట్టగల స్థితి మంది. అందగాడేనా? చంద్రుడికైనా మచ్చుందేవో కానీ ఆ చిన్నవాడికి ఏ వంక లేదు. మీరు మరీ తొందరపడిపోతున్నారు కానీ మన మల్లమ్మ కోసం లక్షాధికారుల సంబంధాలు చూశాను. మీరు ఊరండి, క్షణంలో ఏర్పాటు చేస్తాను. శాస్త్రి గారు, మనకు కావాల్సింది డబ్బు కాదండి, మాట. హేమారెడ్డి గారు మా బావగారు, మా మల్లమ్మ పుట్టినప్పుడే వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. ఆడిన మాట తప్పటం మా వంశంలోనే లేదు. సరే, అలాగే కానివ్వండి. సుభాష శీఘ్రం వల్ల ముత్యాల బొమ్మకు మొగుడొస్తాడే ఈ
ఏడుస్తున్నావా? లేదండి. అయితే నవ్వు, నవ్వు మరి. నవ్వుతా, నవ్వుతూ నవ్విస్తా, మీ జీవితంలో నవ్వులు పండిస్తా. కూర్చోండి పక్క మీద. నాకెప్పుడు గొడ్ల పాకలు పడుకోవటమే అలవాటు. మీకేం కర్మ, అందరిలాగానే హాయిగా మీరు పక్క మీద పడుకోవచ్చు. రండి. అలాగా, అయితే సరే. తినండి. చిట్టి కూడా ఎప్పుడు ఇలాగే చేస్తుంది. అవును, మా ఇంట్లో మా అమ్మ వదిన ఎవ్వరు నాకు అన్నం పెట్టరు. మా అన్నయ్య కూతురు చిట్టి లేదు, అదే నాకు అన్నీ చేస్తుంది. అన్నం పెడుతుంది, కథలు చెప్తుంది, తనతో బాడికి కూడా రమ్మంటుంది. అయితే మీరు చదువుకోలేదా? మా నాన్నకి ఎప్పుడు పురాణమే. మా అన్నయ్య ఏమో వదిన ఎంత చెప్తే అంత. ఇక మా తమ్ముడు వాడి ఆటలు పాటలు పొలవెళ్ళటానికి ఎవరున్నారు? అందుకని నన్ను బడికి పంపకుండా పొలవెళ్ళమన్నారు. అయితే ఇప్పుడు చదువుకోండి. ఎవరు చెబుతారు? నేను చెప్తా. నువ్వా? అయితే చదువుకుంటాను. మల్లమ్మ, నన్ను అంతా పిచ్చాడినని చెదిరించుకుంటారే, నీకు నేనంటే అసహ్యం లేదా? మీ హృదయ అమృతం, అమృతాన్ని ఎవరైనా అసహించుకుంటారా? నువ్వెప్పుడూ నాతోనే ఉంటావా? నేను మీ భార్యని, మీ శరీరంలో సగభాగాన్ని. ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరం మనసు మీతోనే ఉంటాయి, మీలోనే ఉంటాయి. మల్లమ్మ, నువ్వెంత మంచిదాని మల్లమ్మ. ఈ పాలు తాగండి. కూర్చో మల్లమ్మ. పార్వతమ్మ, తల్లి పోతే తరమే పోతుందంటారు. తండ్రి గారి ఎంత చేసినా తల్లి లేని లోటు లోటే కదమ్మా. ఆ లోటు ఇట్లాంటి సందర్భాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదటిసారిగా అత్తవారింటికి వెళ్ళి ఆడపిల్ల ఏం చేయాలో ఏం కావాలో నాకేం తెలుస్తుంది చెప్పు. బాధపడుతున్నాయన్నా, అమ్మాయికి ఏ లోటు చేసావని. మల్లమ్మ, నాన్నగారికి నమస్కారం చేయమ్మా. అమ్మా, ఏ లోకంలో ఉందో నీ తల్లి, తాయి ఇల్లాలి సహనం సౌశీల్యం నీకు రావాలి. నీ తల్లిలాగానే పుట్టినింటికి మెట్టినింటికి పేరు తీసుకురావాలమ్మా. వడిపట్టమ్మా, వచ్చే ఏడాదికి ఇదే వడిలో పన్నెండు బిడ్డను తీసుకురామ్మా.
నాన్న నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు బాబు? వాళ్ళే నాన్న, నా పిల్ల మల్లమ్మ వాళ్ళ నాన్న అంతా వచ్చేస్తున్నారు. లోపలికి వెళ్ళి మీ అమ్మ వదంతా వచ్చి. అలాగే నాన్న. అమ్మా అమ్మా. ఏమిట్రా? మల్లమ్మ వస్తుంది. అట్లాగా చెండి, ఎర్ర నీళ్ళు కలిపి తీసుకురామ్మా. రండి బాబు గారు, రండి, దయచేయండి దయచేయండి. నమస్కారం అండి. అమ్మా మామగారికి నమస్కారం. దీర్ఘ సుమంగళీ భవతి. ఏంటి కులాసాగా ఉన్నావా? ఇది ఓసారేనా పేరు గొప్ప ఊరు దెబ్బ అని నాలుగు తట్టలు బుట్టలు వేసుకొస్తే సరిపోయింది. మా వాళ్ళు 12 బళ్లతో సార పంపించారు. వీధి విధంతా బళ్లతోనే నిండిపోయింది. ఏం చేస్తామే, కోరి చేసుకుంటే కులం తక్కువని పెద్ద పెద్ద సంబంధాలన్నీ కాదని చేసుకున్నందుకు మనకి శాస్తి జరగవలసిందే. అమ్మా భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో లోటు లేకుండా అమ్మాయికి ఇచ్చా. నాకు మాత్రం ఇంకెవరున్నారమ్మా? కొడుకైనా కూతురైనా అదే కదా. బావగారు వీళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. చూడు దుర్గా, అత్తవారింటికి కోడళ్ళు తీసుకురావాల్సింది సారెలు చీరలు కాదు, పరువు ప్రతిష్టలు. లక్షణంగా లక్ష్మిలాగా మల్లమ్మ మన ఇంటికి వచ్చింది. హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు నేనేమన్నానండి? అప్పుడే కొత్త కోడలు వెనకేసుకొస్తున్నారు. ఏమత్తా కొత్త కోడలకు తలంటి పోస్తావా? అవునే. పోయి పోయి, ఇవాళ నువ్వు దానికి తలంటి పోస్తే రేపటి అది మీ తలకి కూర్చుంటుంది. నీ మాట నమ్ముకుని మా చిన్నాన్న కూతురు చేసుకుంటా అని మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాను. ఇంట్లో నీకు గుడ్డిగా విలువ లేని తేలిపోయింది. రేపొద్దుట మన ఇద్దరిని దాసీలు కన్నా హీనంగా చేసి ఆడిస్తారు. ఎవరే మనల్ని ఆడించేది? ఈ దుర్గ సంగతి నీకు తెలియదు? తెలుస్తూనే ఉంది. పెళ్లికి ముందు ఈ మాట చెప్పావుగా. ఏదో కొత్త కోడలు కదా అని చూస్తున్నాను. అంతేగాని అదంటే నాకేం అభిమానమే? అయితే నీ చెప్పినట్టు చెయ్యి. ఒళ్ళు నొప్పులని నువ్వు పడుకో, ఊష్ణం నేను పడుకుంటాను. ఏం చెప్పలే తల్లి, అప్పుడప్పుడు వచ్చి పడతాయమ్మా ఈ పాండెప్పులు. నడుం పట్టేసిందమ్మా, నడుం పట్టేసిందే. ఇప్పుడు వంట వార్పు ఎవరు చేస్తారేమో, రాత్రి అంతా దానికి ఒకటే చూడమమ్మా. వంట నేను చేస్తానత్తయ్య. అయ్యో అయ్యో, కొత్త కోడలు నీ చేతట చేయించేదే తల్లి. అప్పుడే పారకం పెట్టిందని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారమ్మా. ఒకళ్ళు అనుకుంటారని మనం ఎందుకు బాధపడాలి? మరింటి పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నా తల్లి నా తల్లి, ఏంటమ్మా సరే చూడ. ఇవో అమ్మా, మరే పొలంలో పాలు ఉన్నాయంట, పాలేళ్ళు ఎప్పుడూ రావటం లేదు. ఆ నీళ్ళు గిళ్ళు అన్ని నువ్వే తోడాలమ్మా. అది అత్తంటే అలా ఉండాలి. అప్పుడే ఏమైందే, ముందుంది ముసళ్ళ పండగ. ఉందా? రాజా మరి ఎంతసేపు నీ కోసం ఎదురు చూడాలి? ఇంట్లో పనంతా ఇప్పటికి ఆలస్యమైంది. ఇంట్లో పనంతా నువ్వే ఎందుకు చేయాలి? అమ్మా వదిన ఏమయ్యారు? పాపం వాళ్ళకు ఒంట్లో బాగలేదు. అంతా ఒట్టి అబద్ధం. బాగా లేకపోతే రాసి అన్నం ఎలా తిన్నారు? మా తమ్ముడు చెప్పినట్టు ఇంట్లో మెత్తగా ఉంటే మొత్తేస్తారు. పోనీలేండి, ఇప్పుడు ఆ గొడవ ఎందుకు? పాలు తాగండి. నాకు పాలు వద్దు పళ్ళు వద్దు, నువ్వే కావాలి. ఏ నాయన ఇంకా ఇక్కడే ఉన్నావా పొలం వెళ్లకుండా? ఇవాళ నాకు పొలం వెళ్ళాలని లేదమ్మా, ఇక్కడే పడుకుంటాను. అట్లా అంటే ఎట్లాగురా, అసలే దొంగల భయం ఎక్కువగా ఉందా? పంట పోతే మళ్లీ రాదు, పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందిరా, ఇక్కడే ఉంటుంది అని చక్క. వెళ్ళిరా నాయన, మా బాబు కాదు. నవ్విస్తా, మీ జీవితంలో నవ్వులు పండిస్తా. పొలం వెళ్తున్నావా? అవునన్నా. అదేనండి,
వాడికి వ్యవసాయం అన్నా గుడ్డు గోదా అన్నా వల్లమాలిన అభిమానం అండి. చూస్తూనే ఉన్నారుగా. తెలుస్తూనే ఉందండి. మరి మీ మూడో అబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడి సంగతి ఆ పరమేశ్వరుడికి తెలియాలి. ఏదో నాట్యం అంటూ సంగీతం అంటూ తిరుగుతూనే ఉంటాడు. మరులు నిలుపుకొని తలచి వలచి నిలిచి పిలచి తిని పలుకవే ఒకసారి ఓసుకుమారి తరగని వన్నెలవయ్యారి పలుకవే ఒకసారి ఓసుకుమారి. నా నాట్యానికి ప్రాణం పోసింది. నన్నేదో అంతు తెలియని తీరాలకు తీసుకుపోయింది. ఆ స్వర విన్యాసాలు ఇప్పటికీ నా హృదయంలో ధ్వనిస్తూనే ఉన్నాయి. పెట్టు దారిలో పడింది. ఏంట్రా అదే మన సరసా వేలకు వేలు గుమ్మరిస్తా ఉన్నా సరే ఎవరిని కన్నెత్తేనే చూడలేదుగా. అది చూస్తే మనకి ఆటలు పాటలు తిరగాల్సిన కర్మ ఏంట్రా?
అది మన వంశంలోనే తప్పు పుట్టింది, మన వృత్తినే తప్పు పడుతుంది. ఈ తప్పంతా నీ తప్పు. ఎంత ఇనువైనా సరే చిన్న ఐస్కాంతంకి ఇలా చూపించాంకో తప్పక నలాదుకుంటుంది. ఈడో జోడు ఉన్నవాడిని చూడమంటే డబ్బులున్నాయని జబ్బులున్నవాడిని నిబ్బరంగా ఉన్నాడని ఉపసం రూపంలో తెస్తే చిన్నపిల్ల పాపం అదేం చేస్తుంది చెప్పు. అటు చూడు, మీ పాదపద్మముల మా గృహాన్ని పావనం చేయాలి, మీ వద్ద సంగీతం నేర్చుకునే అదృష్టాన్ని కలిగించాలి. తన్నీరాన్ని నిన్నే గొంప మునిగిందిరా. ఆ చిన్నవాడు ఉన్నవాడైనా పెద్దల తోటను బ్రతికేవాడు, వాణ్ణి పట్టుకుంటే వృధా ఆయాసమే గాని తనకేం దక్కుతుందిరా. పోతమ్మా, ఇదంతా తొందరే, చేయి తగలగానే సంచి అంతా నిండిపోవటం. ముందు అమ్మాయిని కాస్త అలవాటు పాడి పాడని కొంచెం పాడి. అదే నిజమే, పాడి పద, ఇక్కడ ఉండకూడదు, కళ్ళు పోతాయి. హర హర మహాదేవ శంభో శంకర భవతీ భిక్షాం దేహి. ఏంటి రాదా, నీకెన్నిసార్లు చెప్పాను నీలాంటి బైరాగులందరికీ తిండి పెడుతూ కూర్చోటానికి ఇదన్న ఇల్లు అనుకున్నా సత్రం అనుకున్నావా? నీ వంటి మహా ఇల్లాలు ఉండగా ఈ ఇల్లు సత్రం ఎందుకు అవుతుందమ్మా? ఈ ఇంటిగా నాటకం సాగం. స్వామి స్వామి, మీ వంటి మహాభక్తులను భిక్షకు పిలిచి పాదసేవ చేసి తృప్తిగా భోజనం పెట్టి సత్కరించలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ స్వయం పాకం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి. భక్తితో నొసగు పత్రమైనను చాలు, మీరిచ్చిందే మాకు అక్షయం అమృతమయం అవుతుంది తల్లి. నేను పొమ్మంటే నువ్వు రమ్మని ఇల్లంతా దోచిపెడుతున్నావా? అదేమిటక్క, భగవంతుడు మనకిచ్చిన దాంట్లో 10 మందికి పెట్టడం తప్పంటావా? నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఏమైనా ఉంటే 10 మందికి కాదు 100 మందికి పెట్టు. అంతేకాని నా ఇష్టం లేకుండా ఇంట్లోంచి పూజ పుల్ల కూడా ఇవ్వడానికి వీలేదు. సిద్ధాన్నాన్ని పడగొట్టడం, ఇచ్చిన స్వయం పాకాన్ని తిరిగి తీసుకోవటం మహాపాపం అక్క. నువ్వు నాకు ఉంటు చెప్తున్నావా? ఉండు, అత్తగారు చెప్పి నీ తిక్కు వదిలేస్తాను. బాధపడకు తల్లి, ఎవరికెంత ప్రాప్తమో అంతే, వస్తానమ్మా. శంభో హర మహాదేవ. ఏమండి మల్లమ్మ? చదువుకుందండి. శ్రీరాముని వలె పెద్దల మాట పాటించవలెను. శ్రీరాముని వలె పెద్దల మాట పాటించవలెను. హరిశ్చంద్రుని వలె సత్యమునే పలుకవలెను. హరిశ్చంద్రుని వలె సత్యమునే పలుకవలెను. రాయండి. ధర్మరాజు జూదములో తన సర్వ సంపదలు కోల్పోయెను. ధర్మరాజు జూదములో తన సర్వ సంపదలు కోల్పోయెను. చూసారా, అందుకని జూదం ఆడరాదు. మరి మా అన్న ఆడతాడే, అన్నయ్యకి పాఠం చెప్పాలి. మల్లమ్మ ఈ పూటకి చదువు చాలు, మరి మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుందాం. ముందు చదువు తర్వాత సరదాలు. మల్లమ్మ నా మాట వినండి. మందర కైకతో కొండెమలు చెప్పాను. బాగుదేలాగా లక్ష్మణుడు శూర్పణక ముక్కు చెవులు కోసాను. మంచి పని చేశాడు. తర్వాత చదువుకోవచ్చులే రామలమ్మ. కాలు గాలింది, చేయి గాలింది, చిచి వెళ్ళి చూడు. అని పాట మానేసి పట్టపడమే మూడుతో సరసాల అంతా కూర్చున్నావు. చిగ్గులేదు నీ మూలంగా కాలు గాలి ఎడుచుకొచ్చి రాయి. నువ్వు కచ్చి పాలకుండా పగలు కొట్టావు, నేను చూశానుగా. అదా
పరిగెత్తిందో? కాలు కాలిపోతే మరి ఎలా పరిగెత్తా? కాలు గాలిన పిల్ల అంటారు కదమ్మా, అదంతే. బాగానే ఉంది. అనే అనే, ఏరా ఎక్కడికన్నా పెడుతున్నావు? చూడడానికా? ఆ చూడడానికే. అయితే ఏమిట్రా, జూదం ఆడటం తప్పంటన్నాయా? ధర్మరాజు తన సర్వసంపదలు జూదంలోనే కోల్పోయాడంట. నువ్వు జూదం ఆడటం మానే అన్నయ్యా. ఎవర్రా ఇవన్నీ చెప్పింది? మల్లమ్మ చెప్పింది అన్నయ్య. పోనీ చెబితే చెప్పింది కానీ ఇలాంటి మంచి మాటలు మీ వదినకి చెప్పమని వాగుడైనా మానేస్తుంది. అలాగే అన్నయ్య. మల్లమ్మ ఇవాళ వంట చాలా బాగుంది. ఏ నువ్వు తినలేదా? ఓ మా అమ్మ వదిన ఇద్దరు మా నాన్న అన్నయ్య కంటే రోజు ముందే తినేస్తాను. తప్పు, పెద్దవాళ్ళు అలా అనుకోండి. మల్లమ్మా నువ్వు కూడా తిని మల్లమ్మా. మీరు తినండి, అదే కుదరదు, తినాల్సిందే. మల్లమ్మా మీ నాన్న తలుచుకుని ఉంటారు, అందుకనే పరుపోయింది. అవును, ఈ కుంటి అల్లుడు గారు కూతురు నేను అలా పెడుతున్నారని తలుచుకుని ఉంటారు. వస్తే పొలం వెళ్ళిపోయానని చెప్పి వాళ్ళ కనిపించకుండా నీ మనసు కింద దాక్కుంటాను. ఎందుకు ఆ దొంగతనం? నా మాట వినండి, పొలం వెళ్ళండి. మల్లమ్మా లేకపోతే మీ అమ్మ వాళ్ళు తిట్టుకు వస్తారు. వాళ్ళు ఏం తిట్టినా సరే నేను మాత్రం వెళ్ళను. ఉండు, తలుపేసి వస్తాను. నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్తావురా చెప్తావు, వచ్చింది కానీ ఎత్తి మీద దేవత. ఏమే మహాతల్లి, బంగారం లాంటి నా బిడ్డకి ఏం మందు మాకు పెట్టావో? నా మాట వినటమే మానేశాడు. అమ్మా ఏమండి, చూశారా వెళ్ళండి అంటే నా మాట విన్నారా? ఇంకెప్పుడు పెద్దవాళ్ళని ఎదిరించకండి, వెళ్ళిరండి. మంచి తైలం పెడతా రా పిన్ని. ఏదమ్మా తైలం? కళ్ళు మూసుకో మరి. చూడకూడదు. లేదు చూడకూడదు. లేదు చూడకూడదు. ఏదమ్మా తైలం? ఇదిగోనమ్మా తైలం. మీరా? మీరాడి నష్టమైంది. ఏం చేయమంటామన్నమ్మా, మనకి పెళ్ళింది అన్నమాటే గాని మా అమ్మేమో మన ఇద్దరిని ఒకరినొకరిని చూసుకోనివ్వదు, మాట్లాడనివ్వదు. అందుకని మల్లమ్మ. శంభోవరహర మహాదేవ, శంభోవరహర మహాదేవ. ఏమిటయ్యా నీ ముష్టికే వేళా పడలేదా? నేను ముష్టికి రాలేదమ్మా. అది కాదు తల్లి, అతి ప్రాచీనము అతి పవిత్రమైన శ్రీశైల దేవాలయం శిథిలావస్థలో ఉంది. ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కొందరు పుణ్యాత్ములు పూనుకున్నారు. తలకొక పుష్పం దైవానికి ఒక హారమని ఎవరికి తోచింది వారు విరాళంగా ఇస్తున్నారు. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలేనని ఆ శ్రీశైలం పేరు చెప్పి చందాలుగా నువ్వు బయలుదేరావా? అదేమిటమ్మా, అందరూ అందలెక్కి కూర్చుంటే మోసేదెవరని ఎవరో ఒకరు పూనుకోకపోతే ఆ దేవుడే దిగొచ్చి అడుగుతాడా తల్లి? అవునత్తయ్య, అందరూ విరాళాలు ఇస్తున్నారు, మనం కూడా. అయ్యమ్మా నీ బాపేటి నగలన్నీ బూజు పట్టిపోతున్నాయిగా అయ్యి. హరహర మహాదేవ. అమ్మా ఈ ఇంటికి పెద్ద కోడలవు, నువ్వు కూడా అయ్యమ్మా. దానధర్మాలు చేయడానికి నా దగ్గర నగలు లేవు. కథాస్తు శంభో హరహర మహాదేవ. ఏవే నువ్వేమైనా సంసారివా సన్యాసివా? ఎవడే తడిగితే ఇచ్చే చేతివే? నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అయ్యో అయ్యో ఎన్ని నగలు ఎన్ని నగలు. ఆ పరమేశ్వరుడు ఇచ్చిన నగలు ఆ పరమేశ్వరుడికి ఇవ్వడంలో తప్పే ఉంది. శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ శివ సాంబ సదా.
అయ్యో, ఇదే సంసారంలో పంపనుకున్నారా? సన్యాసం మఠమనుకున్నారు? అంగట్లో ఉన్న చెని అంగిట్లోకి వచ్చిందని ఎంతకాలం వాకిట్లో ఉన్న సంత బాబా ఇప్పుడు ఇంట్లోకే వచ్చి పడింది. దుర్గా, ఏమిటా మాటలు? ఓయ్ అబ్బో, మాకు ఉందా మాత్రం భక్తి? అయితే ఇలా తాళాలు తప్పిట్లు పెట్టుకుని సందనా ఆడతామా? ఏమమ్మా, మీ కిళ్ళ దగ్గర ఏం పళ్ళు పాటలు లేవు? పెద్ద మహాభక్తులంతా తయారయ్యారు. పడి పడి పండి పండి పోయిందయ్యా, పొమ్మంటూ ఉంటే మీకు కాదు. మలమ్మా, ఇక ఇంట్లో పూజలు పురస్కారాలు జరగటానికి వీల్లేదు. అవును, ఇలాంటివన్నీ మళ్ళాంటి సంసారాలు కుదరవమ్మా. నియమనిష్టంతో చేయకపోతే బెడిసి కొడతాయి కూడా. అవును, మా పెద్దనాన్నగారు భైరవోపాసన చేసేవాడు. ఏం పొరపాటు జరిగిందో ఏమో, మరి నలుగురు కొడుకులు టపి 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 టపిమని చచ్చిపోయారు. వంశమే సమూలంగా దాసరం అయిపోయింది తల్లి. అదేం డక్కయ్య, పాలించే భగవంతుడు భక్తుల మీద పగ పుడతాడా? పిల్లలు తప్పులు చేస్తే కన్న తండ్రి క్షమిస్తాడు గాని కచ్చగడతాడా? ఏమోనమ్మా, నాకు తెలిసింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. దాని ఇష్టం ఏమిటే, ఇంట్లో ఏం జరిగినా నా ఇష్ట ప్రకారం జరగవలసిందే. ఇదిగో, ఇక ఈ ఇంట్లో పూజలు భజనలు జరగటానికి వీల్లేదు అంతే. ఎందుకు నీ నయనమ్ముల తళతళలే ఉంటే, వెన్నెలెందుకు నీ చిరునవ్వుల వేల దివ్యలుంటే, మంజీరనాదములు నిలిచెను అభినవ వేదములై, నీ నిత్య రమణీయ గీతికలు నిండెను శారద చంద్రికలై. నిలిచిన కలువ
పరిమళాల సోపానములపై పరుగుడుకున్న మిజాబిలి అచ్చమైన నీ అనురాగానికి అంకితమాయను నామది అంకితమాయను నామది. ఏమ్మా అల్లుడు గారికి ఏం కావాలో కనుక్కొని చేయవలసిన మర్యాదలు నీ చేసావా? వయసు అయితే వచ్చింది గాని ఒట్టి అమాయకురాలు అల్లుడు గారు, అన్నీ నేనే చెప్పుకోవాలి. ఇక మీదట అవన్నీ అన్నగారే చెప్పుకుంటారులే అత్తమ్మా. ఏమో నాయన, మగవాడు మనసరికి మసులుకుంటే పర్వాలేదు, లేకపోతే నా చెట్టు తల్లి వట్టి మొగమాటస్తురాలు. ఉదయం నుంచి ఆయన గారు వస్తారు అడుగుతాను, ఆయన గారు వస్తారు అడుగుతాను అని ఆరాట పడిపోయిందా? తీరు ఆయన వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయింది. అమ్మా అబ్బాబాబా ఉండవే, అడగంది అమ్మైనా పెట్టదని మనసులోని మాట మనసులోనే దాచుకుంటే ఆయన గారికి ఎలా తెలుస్తుంది? అదేమిటి మీరేనా చెప్పండి. ఏముందండి, మగవాడికి వగల మీదను ఆడదానికి నగల మీదను ఆసక్తి కదత్తమ్మా. తప్పేముందిరా లింగం, అదే మన వనిదాక్ష కూతురుని చూసావుగా. ఎవరా? అరే పక్కింటమ్మాయిరా, గద్దెల వడ్డాల వజ్రాల కమ్ములు రవల గాజులు చేయించుకుందా? అప్పటి నుంచి అమ్మాయి చేయించుకోవాలని ఆశ. అదే నువ్వు చెప్పు, నేను చెప్పకూడదు తప్పు. అదేం భాగ్యం? వద్దు, నాకేం అక్కర్లేదు. తప్పమ్మా అలా అనకూడదు. నీ అత్తక ముచ్చట ఆలనా పాలన ఆయన గారు కాకపోతే ఇంకెవరు తీరుస్తారు? అదే నిజమే. సరస కోరిన నగలన్నీ రేపే తెస్తాను, మరి వస్తాను. అమ్మా నువ్వు చేసిన పని ఏం బాగలేదు, నువ్వు చేస్తున్న పని అంతకన్నా బాగలేదు. ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఒక్కసారి ఆశపడ్డావు, అంతటితో సరిపెట్టక అదే పనిగా రాకపోకలు సాగిస్తూ ఉంటే ఎలా కుదురుతుంది? ఆయనకి నా మనసు అర్పించుకున్నాను. అయ్యో మనసు అర్పించావా? తప్పు తప్పమ్మా, వారకాంతలు వలపులు బులుపులు నాలుగు మీద ఉంచుకోవాలి తప్ప మనసులో ఉంచుకోకూడదు. కావాలంటే అత్తమ్మనుడు బాగా చెప్పేవాడు లింగం. అబ్బా ఎంత బాగుంది, ఏమండి చూసారా ఎలా మెరిసిపోతుందో. అందుకే అలాంటిది ఇంకొకటి చేయిద్దాం అనుకుంటున్నాను. ఎవరికి? మన చిట్టికేనా? కాదు మల్లమ్మకు. పాపం ఆ అమ్మాయికి పెళ్లిలో కూడా నగలేం పెట్టలేదు. పెట్టండి పెట్టండి, అందరికి అన్ని దోచిపెట్టి చివరికి నా నెత్తి చేతులు పెట్టండి. మీ పేరు చెప్పుకొని నేను నా బిడ్డ అరుకు తింటావు. ఏమిటా ఏడుపు అన్నయ్య? ఎరా వేమా, ఏమిటి ఇలా వచ్చావు? వేమ ఎందుకు వస్తాడో మీకు తెలీదా ఏమిటి? ఏందైనా ఎన్ని వరహాలు కావాలి? అబ్బా ఎంత మంచిదాని వదిన, మనసులో ఉన్న మాట చక్కగా కనిపెట్టేశావు. 100 వరహాలు కావాలి. 100 వరహాలా? అవునన్నయ్య, చాలా అవసరం, ప్రాణం మీదకి వచ్చింది. అయ్యో నాయన ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది, నువ్వు వచ్చే ముందు కూడా ఇద్దరం డబ్బు గురించే తజ్జన పజ్జన పడుతున్నావు. ఎల్లుండిలోగా పన్ను కట్టాలి, షావుకారు బాకీ తీర్చాలి, ఏం చేయడం ఏమిటో ఏమీ అర్థం కావడం లేదు. పోనీ ఏదైనా నగుంటే వదిన. శివశివ అదే బతకం అయితే అమ్ముకు బతకనా అని నగలే ఉంటే ఈ బెంగంతా ఎందుకు నాయన? ఉన్న నగలన్నీ పోయిన నెలలో కొదవ పెట్టేశావు. సరేలే, ఏదో అవసరం అంటున్నాడు, 100 వరహాలేగా ఇవ్వకపోయావా? ఇలా 100 లేఖనాన్ని ఇస్తూ ఉంటే రేపు 1000 లక్షలు అవుతాయి. మీకెందుకు మీరుకోండి, నేను గజ్జల వడ్డాలను చేయించుకోవాలి. డబ్బు పడేయమంటే నోరు పడేసుకుంటుంది. యమారెడ్డి గారు ఇప్పటికి 5 ఏళ్ల శిస్తు బాకీ పడింది, ఎల్లుండిలోగా మొత్తం డబ్బు కట్టకపోతే మీ పొలాలన్నీ స్వాధీనం చేసుకుంటారు. కరణం గారు నుంచున్న పాటను అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తెగనం? కొన్నాళ్ళు గడివిప్పిస్తే ఏం లాభం లేదు, ఇచ్చిన గడువులన్నీ అయిపోయాయి. 100 అయినా 106 అయినా డబ్బంతా కట్టేవలసిందే. పరమేశ్వర ఇప్పుడేం దారి? నాయన వీరారెడ్డి ఉన్న నగానట్ర అమ్మైనా సరే వెంటనే డబ్బు కట్టాలి, లేకపోతే మన పరువు ప్రతిష్ట మంట కలిసిపోతాయి. మల్లమ్మ వద్దు తల్లి, ఇవన్నీ చేయలేదు. వద్దు వద్దు, మెట్టినింటి పరువు కన్నా పుట్టినింటి నగలు ఎక్కువ కాదు. కరణం గారు ఈ నగమ్మి ఆశిస్తు గట్టి తెచ్చారా? నాకు తెలుసు అన్నమాట తప్పడం మీ వంశంలోనే లేదు. పదండి బాబు, అమ్మాయి మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. పదండి. నా మాట ఏమిట్రా నీ మాట? అదే మనం చేస్తున్న పాపాల్లో పాపాలు. సరే నీకెందుకురా, నీకేం పెళ్ళామా పిల్లలా? అమ్మమ్మ అంత మాట ఉందిగా, నన్ను నమ్ముకుని ఏం చేయవాళ్ళు చాలా మంది. అలాగే ఇదా ఇదా ఇదే అర్ధరాత్రి వేళ అంకమ శివాలయం ఏమిటో నీ గోళ? నా వజ్రాలహారం చూసారా? ఓ చూశాను, చాలా బాగుంది. అది కనపడలేదండి. నీ మెడలో ఉంటుంది చూసుకో. లేదండి.
లేకపోతే పెట్టిలో ఉంటుంది. అసలు ఆ పెట్టే కనపడటం లేదండి. పీడా పోయింది, మాట్లాడుకున్నాడు పడగా. అదేమిటండి, నగలపై నేను ఏడుస్తుంటే మీకు నవ్వులాటగా ఉందా? నవ్వకపోతే నీలా నన్ను ఏడవమంటావా? ఇదేవో ఇంట్లో వచ్చేసే పని, అందరిని పిలిచి గట్టిగా అడగండి. ఏమని అడగమంటావు? ఆనాడు కరణ ముందు ఒక్కనగా లేదని అబద్ధవాడు, ఇప్పుడు నగలపోయినట్టు ఎవడు నమ్ముతాడు? తేలుకుంటే దొంగల నోరు మూసుకొని పడు. అయ్యో ఎంత ముద్ర పడి చేయించుకున్నానండి, నా తల ముద్ర పోయాలండి. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అండి? ఆ కరణం గారికి ఇస్తే గౌరవం పెరిగేది, పోనీ ఆ జంగమదేవరికి ఇస్తే పుణ్యమైనా దక్కేది. మీరు కూడా నాకు వెలకడుతున్నారు, తప్పుతో కొనాలని చూస్తున్నారా? లేదు సార్, మన ఆనందం మరికొందరికి అసంతృప్తి కాకూడదు. ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నాకు దూరం కాకూడదు, అందుకే ఆ నగలు తెచ్చాను. అంతేకాని నిన్ను కించపరచాలని కాదు. భగవంతుడు నాకెందుకు శిక్ష విధించాడు? వేసిగా పుట్టించాడు, మనస్సు మమత ఇచ్చి వేధించకపోతే నన్ను ఒక జీవన లేని శిలగా సృష్టించకూడదా? నీ హృదయం నాకు తెలుసు, ఇలాంటి విషయాల్లో నీ మనసు కలవరపడకూడదు. నేను ఎప్పటికీ నీ వాణ్ణే సార్. లింగం, ఏమిటి పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? నా మీద కోపం వచ్చిందా లింగం? రాదా మరి. నన్ను మన్నించ లింగం, నువ్వు నిజంగా మంచివాడివే. ఇదెప్పటి నుంచి? వెళ్ళకోవడం కాదు లింగం, నేను నిజంగా ప్రేమిస్తున్నా, నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను ఇలాగే ఉండిపోతాను, నేను మాత్రం పెళ్లి చేసుకో. ఇదిగో నువ్వు అలా అన్నావంటే నేను నిజంగా చచ్చిపోతా. అమ్మో ఏమిటి ప్రేమ, ఆ రోజు పో పో అన్నావు, ఈ రోజు రా రా అంటున్నావు, ఏమిటి సంగతి రా చెప్తా. ఏమిటి మరి అడగంగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది, అదే సంగతి. లింగం నన్ను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. ఎందుకు? అదే అడగగానే ఒప్పేసుకుంటే అందమే ఉంది. అమ్మో బొన్న చూస్తుంది, కూర్చో కూర్చో. కళ్ళు ముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే కళ్ళు. చెల్లెమ్మ ఇదే బుల్లే. నేను ఇక్కడ ఉన్నాను అన్నయ్య. ఏంటి ఇవాళ ఇంత పెందలకాడ వచ్చేసావు? ఏం లేదు గొంగళి మరి. ఉండే నేను ఇస్తాను. ఎందుకు అట్ట భయపడుతుండో? జుట్టంతా చెదిరిపోయిందే, మొహం అంతా చెమటలు. అదే అదేం లేదు. సరే సరే నీ పని చూసుకో, వస్తా. బుల్లే రాత్రికి కోడి కొరసాయి. అట్టాగే వస్తా. కల్ముంటా మాయమ్మ నువ్వు కోడి కూరే చేస్తావు, నన్నే చూస్తూ కూర్చుంటావు, యమధర్మరాజులా దొరికాడు మనకి. బుల్లి ఈవేళ కొట్టు కట్టేసి ఇక్కడే హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. రంగన్న రంగన్న. ఏంటే పుల్లే? నా పుంజు మీ బడ్డీ కింద దూరింది, తీసి రంగన్న. నీ పుంజు మా బడ్డి కింద దూరిందా? రా ఇక్కడికి. ఏ పుంజు రాలేదు, వస్తే నేనే పట్టిస్తానన్నయ్య, నువ్వు వెళ్ళు. దీంతో ఏంటి? అది పందెం పుంజు రంగన్న, పొడుస్తుంది. పందెం పుంజ అయితే నేనే పట్టిస్తాలే. నా యాల అక్కడ చేస్తుండవరా? పెట్ట కోసం వెతుకుతున్నానండి. నీ నరాలు నవిలేస్తా, నీ ఎవకలు మీ పుణ్యం ఉంటుంది వెరగొట్టగండి. మీ చెల్లాయిని నేను పెళ్లి చేసుకుని తిరిగి. నువ్వు వారిపోయే దండంత లేవు, నువ్వు నా శల్యమని పెళ్లి చేసుకుంటావరా? అవునండి. ఏం బుల్లా అట్టాగా? అయితే చేసేసుకో. పెళ్లి మొత్తం వెడ్డింగ్ చేయండి. అప్పుడే కాదు నా షరతులు కొట్టుకోవాలి. ఏంటండి అది? రోజు 6 కోడి పెట్టలు తెచ్చేయాలి. అలాగేనండి. 2 బాణల కళ్ళు తెచ్చేయాలి. అలాగేనండి. 2 పుట్ల నా ఒళ్ళు పట్టాలి. అలాగేనండి. ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చండి. ఇట్ట 6 మాసాలు చేస్తే తరువాత పెళ్లి విషయం ఆలోచిస్తాను. అంతవరకు నేను ఉంటానండి, లేకపోతే ఇప్పుడే వస్తాం. అయ్యో అలా చేద్దండి, అలా చేద్దాం. దానికి ఏముందండి? మహాలక్ష్మి లాంటి మల్లమ్మ తల్లి బొట్టెట్టింది, 7 పంటలు ఎనగబడి పండాలి. రామారెడ్డి గారి ఇల్లు బంగారం అయిపోవాలే. అవునురా. ఈ మెరమెచ్చి మాటలు చాలు గాని, ఇక బయలుదేరండి. అమ్మా చెండి ఎదురురా. చెండి నువ్వెందుకమ్మా? కొత్త కోడలు మల్లమ్మ ఉందిగా. మల్లమ్మ శివాయిని ధ్యానించుకుని నువ్వు ఎదురుగా రా. Thank you.
పిండికి తిమ్మరాజులు, పనికి పోతరాజులు. మబ్బు పట్టింది, వర్షం వచ్చేస్తుంది, త్వరగా దున్నండి. ముందు బాగా అదిరింది, నాడి సరిగ్గా అందటం లేదు. ఈరోజు గడిస్తే గానీ ఏం చెప్పాలి? అయ్యది ఉండ, నాకేం దాని పట్ట పగల పిడుగు పడ్డా ఏమిటి, ఈయన ప్రాణం మీదకి రావడం ఏమిటి, ఇవాళ ఎవరి మొహం చూసారా ఏమో. ముందుగా జస్ట కొత్త పారమైన ఎదురు రమ్మన్నారు, చెల్లాకొచ్చింది, ఆ చెల్లి మరక చుట్టుకుంది, అది ఇంట్లో పాదం పెట్టిన దగ్గర నుంచి అన్ని అరిస్తానే. దుర్గా ఏమిటా మాటలు? వదిన శకును మంచిది కాబట్టి అన్నయ్య గండం గడిచి కట్టును పడ్డాడు. ఆ పిడిగే నిద్ర పడితే ఏమయ్యేది? ఇంకా ఏమయ్యేది? ఆ మహాతల్లి జీవానికి పడి అందరం ఏడ్చేవాళ్ళం. పెద్దయ్య గారు, పెద్దయ్య గారు, మన ఇంట పుట్టిన నల్లావు ఏదో మాయరోగం వచ్చి చచ్చిపోయిందండి. అంతేకాదు బాబు, మన పడమటి పొలంలో గడ్డి మనం కూడా తగలడిపోయింది బాబు. ఇప్పుడేమంటారు? ఇలాంటి అరిష్టాలు ఎప్పుడైనా ఎరుగుదువా? సంసార నీళ్లలో విగ్రహాలు పూజలు పనికి రావండి, విడిచి కొడతాయండి అంటే నా మాట విన్నారా? వింటే ఈ గ్రహచారం అంతా ఎందుకు వస్తుంది? ఆ మహాతల్లి వాళ్ళు ఇంకా ఎన్ని బాధలు పడాలో, ఎన్ని గండాలు గడవాలో. అంటూ కూర్చుంటే కుదరటం, సుబ్బయ్య శాస్త్రికి వెంటనే కబురు చేయండి. విషయం అంతా విన్నాను, చక్రం కూడా వేసి గ్రహచారం అంతా తెలుసుకున్నాను. ఈ ఇంటికి పెట్టిన దోషం పోవాలంటే ఈశ్వరుడికి వెంటనే సహస్ర ఘటాభిషేకం చేయించాలి, 1000 మంది బ్రాహ్మణులకి సమారాధన చేయించాలి. అలా చేస్తే అన్ని దోషాలు పోతాయి. అవునవును, మీ దోషులు కూడా నిండుతాయి. శాస్త్రి గారు, అదేదో వెంటనే చేయించాలి. చెయ్యాలి అని సులువుగా చెప్పేస్తున్నావు. సహస్ర ఘటాభిషేకం అంటే మాట్లా, 1000 కుండలు నీళ్లు తోడాలి, పైగా ఒక పక్కన డబ్బు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎవరు చేస్తారవన్నీ? ఇంకెవరు మల్లమ్మే. దాని వల్ల వచ్చిన అపవాదం తొలగాలంటే ఆ కష్ట నష్టాలన్నీ అదే భరించాలి. పార్వతి, సహస్ర ఘటాభిషేకం అనే సాకుతో అయిన వాళ్లే అమాయకురాల్ని అలా హింసిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? నీవు మాకు ఏ ఆంక్ష విధించినా సహించేవాళ్ళు, కానీ మాకు పరీక్ష ఎందుకు పెట్టావు? పరమేశ్వర్లు నాకిచ్చిన వరాన్ని మర్చిపోతున్నారు. పార్వతి, క్షమించండి స్వామి, ఆమె మహాభక్తురాల్ని నిరూపించబడే వరకు ఆమెకు ఆ పరీక్ష మీకు ఆంక్ష తప్పు. ఆపదలు ఆదుకునడానికి మనమే కాదు, ఆ మల్లమ్మను ఏదో ఒక చల్లని తల్లి తప్పక కాపాడు. చల్లనైన తల్లి జగదీశ్వరుని రాణి, సకల కలుష విదారిణి, సర్వజీవకారిణి, దయాతరంగిణి, కావుమమ్మా కదలిరావమ్మా జనని.
చెబితే చండి, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. ఏముంది, అదేం తక్కువదా? గజకండ గోకర్ణ విద్యలు నేర్చింది. ఇదంతా కనుకట్టు. అంతేనంటావా? అంతేకాక దీని భక్తికి మెచ్చి శివుడు గంగను పంపించాడంటావా? అత్త, దీని వ్యవహారం అంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. మన మీద కక్ష కొద్ది మనకి ఏ చేతపడో చెల్లంగో చేస్తుందేమో. చేసినా చేస్తుందేమో, ఇది అంతటదే. దీన్ని ఏదో విధంగా ముద్రించుకోవటమే మంచిది. పిల్ల, గుడి చుట్టూ తిరిగితే ఏమొస్తది? నా చుట్టూ తిరుగు, చూడడం చూపిస్తా. ఏమిటా బాబుడు, తోకడ్డులే. నువ్వు నా తోకొస్తే నేను నీతో కడ్డురాను. రా దుర్మార్గుడ. చూడు మల్లమ్మ, నువ్వు కాపురానికి వచ్చిన నాడే నీ మీద నా కన్ను పడింది. పైగా ఎర్రి బావులోడు నిన్నే సుఖపెడతాడు నా మాటను. మర్యాదగా వెళ్తావా లేక నలుగురిని పిలిచి నీకు బుద్ధి చెప్పించబడ్డావా? ఈ ఊళ్ళో నాకు బుద్ధి చెప్పే మగోడు ఉన్నాడా? ఇంక దీని పని అంతే. అలాగంటే అలాగే, పదండి వాళ్ళ ఇంటికి చూద్దాం. రండి రండి. ఓరి తక్కువని గుడ్డి దాన్ని పెళ్లి ఆడితే కొండవన్నీ బగలగొట్టిందట. చెన్నింటి పిల్లని తెచ్చుకున్నందుకు మా కొంప మీదకే తెచ్చింది. రాణి చెప్తాను. ఏం చెప్తావులే, అది వచ్చి అత్తయ్య అని కలవేలు పెట్టుకుంటే ఉబ్బి తండ్రి పడిపోతావు. ఆహా, చూద్దుగానే ఏం చెప్తాను. అయ్యో అయ్యో, ఏమిట్రా నాయన ఈ అవతారం? అదేనమ్మా, ఆ రంగడు విన్నాను నాయన, అంతా ఇప్పుడే విన్నాను. ఏమే, ఆడితో కురుకుతున్నది దారక చేసుకున్న మగుడిని కొట్టించడం దాకా వచ్చావా? అత్తయ్య నోరమోయ్, రోజు గుడికి బయలుదేరుతుంటే ఏమనుకున్నాను? ఇదా నువ్వు సాగిస్తున్న వ్యవహారం. ఒసే, మీ నంగరాజితనం నా దగ్గర పనికిరాదు. ఇక ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండటానికి వీలేదు. వెళ్ళు. అత్తయ్య, నేనే పాప ఎరగను. ఏమండి, మీరేనే చెప్పండి. అవునమ్మా, మల్లమ్మకి ఏం తెలీదు. ఆ రంగడు బలాత్కారం చేయబోతుంటే నేను వెళ్ళి సాగు దెబ్బలు తిన్నావు. పిచ్చోడా, ఇదంతా వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం రా. అత్తయ్య, లేనిపోయిన అపవాదులు వేయకండి. మీ పాదాలంటే వేడుకుంటాను. ఈ ఇంట్లో దాసిగా నేను ఉండనివ్వండి. నన్ను వెళ్ళగొట్టి నలుగురిలో నా బ్రతుకు నములు పాలు చేయకండి. అత్తయ్య, నములు పాలు చేయకండి. అమ్మా, మల్లమ్మను పొమ్మనకే, ఇంట్లోనే ఉండేవి. ఏదో నా బిడ్డ చెప్తున్నాడు గనక ఒప్పుకుంటున్నాను. అయితే నువ్వు మాత్రం ఈ పశువుల పాకలోనే పడి ఉండాలి. అలాగే అత్తయ్య. చెండి, దాని మూటా ముల్లే తెచ్చి పారే. ఇంకా చూస్తూ నిలబడ్డావేమే, వెళ్ళు ఇటక్కడికి. విగ్రహాలు తీసుకోవటానికి? ఆహా, నీ ముఖానికి పూజ ఒకటే తక్కువైంది. అత్తయ్య, మీకు నమస్కారం పెడతాను. పుట్టినప్పటి నుంచి శివయ్యకు పూజ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. మీరేం చేయమన్నా చేస్తాను. ఆ విగ్రహాలు తీసుకునివ్వండి. వీల్లేదు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నా. ఏ ఆడది భరించలేని అపోదులు భరిస్తూ నన్ను ఎలా బ్రతికుండమంటావు? మళ్ళా ఏమండి మళ్ళమ్మ, బాధపడక మల్లమ్మ. మా అమ్మకి ఏం తెలియదు, అందుకే దేవత లాంటి నిన్ను నానా మాటలు అంది. అవన్నీ నేను నమ్మాను అనుకుంటున్నావా? లేదు లేదు కనుకనే నేను ఇంకా బ్రతికున్నాను. అందరిలాగే మీరు నన్ను అనుమానించున్నాడు. ఈ మల్లమ్మ మీ కంటికే కనిపించదు. మల్లమ్మ పిన్ని పిన్ని. ఏమ్మా? అన్నం తిందిగండ్రా పిన్ని. శివయ్య పూజ చేయకుండా తినకూడదమ్మా. సరే, పూజ చేసి తిను. పూజ పూజ ఎలా చేసేది? పరమేశ్వర, నిరంతరం చిరునవ్వులు చిందించే నీ దివ్య మంగళ విగ్రహం లేకుండా ఎవరిని పూజించేది, ఏమని పూజించేది? గౌరీ మనోహర శ్రీశైల మల్లేశ్వర. నేనంత అజ్ఞానురాలి, నీ లీలలు తెలియని మూడు రాళ్ళి.
అణు అణువు నా వ్యాపించిన విశ్వమూర్తిని నీ విగ్రహాలు దయచిన నిన్నెవరు దాచగలరు తండ్రి. స్వామి, ఈ తీరణాలపై నీకు అనుగ్రహం కలిగిందా స్వామి? ఇంకా సందేహం ఏమిటి? ఆ చేష్టలన్నీ పిచ్చి చేష్టలే. అయ్యో అయ్యో, ఈ పిచ్చి ముదరక ముందే దీని పీడ విరగడ చేసుకోవటం మంచిది. అందుకని పిచ్చిదని ఇంట్లోంచి పంపించేయమంటావా? లేకపోతే నెత్తిని పెట్టుకుని సూచిస్తారా? ఇప్పటికే దాని వల్ల మన కుటుంబానికి కావలసినంత అపఖ్యాతి వచ్చింది. పోనీ ఏదో కడుపులో పెట్టుకుని కాపాడదామంటే ఈ పిచ్చి ఒకటి వచ్చి పడి దాంతో మనం ఎలా వేగుతాం? అబ్బాయి మాత్రం ఏమి సుఖపడతాడు? నీ అడ్డు లేకుండా ఉంటే అబ్బాయి నిక్షేపంలా సుఖపడతాడు. లక్షణమైన పిల్లను పట్టుకుని పిచ్చి ఉన్మాదం అని పేర్లు పెట్టద్దు. పేర్లు పెట్టడానికి నాకేం అవసరం? కళ్ళారా చూశాను కనుక చెప్తున్నాను. రుబ్బురోళ్ళు పట్టుకుని శివలింగం అంటే అది పిచ్చి కాదా? పిచ్చిదానా? అది భక్తి ఎందుకు కాకూడదు? ఏమిటి? దైవాన్నే నమ్ముకున్న ఆ భక్తురాలికి ఆ పరమేశ్వరుడే ఆ రూపంలో ఎందుకు కనిపించకూడదు? వెర్రి మొర్రి ఆలోచనలు మానుకుని వెళ్ళి పడుకు. లేవండి. అబ్బాబ్బా, ఏమిటా మొద్దు నిద్ర? పగలంతా నేను ఇంట్లోనే మీరు ఊరి మీద సరిపోతుంది. ఏదో రాత్రి నా కష్ట కష్ట సుఖం మాట్లాడుకుందామంటే లేదు కదా. అబ్బాబ్బా, ఏమిటో నీ గొడవ? అదేనండి, రెండో పెళ్లి సంగతి. రెండో పెళ్ళా? నిక్షేపంలా చేసుకుంటాను ఇచ్చేవాళ్ళు ఉంటే. చేసుకుంటారు, సిగ్గు లేకపోతే సరి. చూడండి, మన వెంకటరెడ్డిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. పాపం ఆ పిచ్చిదాంతో ఎట్లా కాపురం చేస్తాడు? నా మాట విని చక్కగా మా చిన్నాన్న కూతురిచ్చి పెళ్లి చేసేద్దాం. ఆహా, భార్య బతికుండగా మళ్ళీ పెళ్లి చేస్తే లోకం మొహం మీద అమ్ముతుంది, తెలిసిందా? పడుక. Thank you.
ఇవాళ్లతో దీని పేరు విడగడైపోతుంది. చెల్లమ్మా, చెల్లమ్మా. ఏమక్కయ్య? ఎప్పుడనగా తిన్నావో ఏమో, రెండు మెతుకులు తిందిగాని రా అమ్మా. అయ్యో, ఇంకా ఏ పని అవ్వలేదు. అత్తగారికి తెలిస్తే. తెలిస్తే ఏ, చేసే వాళ్ళుంటే అడలా చేయించుకుంటూనే ఉంటుంది. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు అన్నం తినమ్మా. తినే తల్లి. పిన్ని, పిన్ని, అమ్మ దొంగ, నాకు పెట్టకుండా నువ్వు తినేద్దాం అనుకున్నావా? ఈ సర్దన్న నీకెందుకమ్మా? మీ అమ్మ వేడి వేడిగా నీకు అన్నం పెడుతుంది, వెళ్ళు. నీతోనే తింటాను. ఇక్కడ రావాలని కనుకాలు చెప్పాను, లోపలికి రావాల్సిందని. నేను ఎన్నగా తింటాను అక్కయ్య. ఎంత పని చేశావు అక్కయ్య, చంటి పిల్ల. అయ్యో అమ్మయ్యో, ఎంత దారుణాలు పొడిగట్టావే అత్త. అత్త ఏమిటి? అయ్యో అయ్యో, ఇంకేముంది అత్త? క్షణం ఆలస్యమైతే నా బిడ్డ నాకు తగ్గకుండా పోయేది. నా బిడ్డ చంపాలన్న విషయం కల్పించి నా కడుపులో చేసి పట్టాలు చూసి. నేనే పాప ఎరగను, విషయం నేను కలపలేదు. నువ్వు కలపకపోతే ఇంకెలా కలుపుతారా విషయం? ఏవే పాపిష్టిదానం, పోనీలే కదా ఇంట్లో ఉండనిస్తే ఇంత గాయచానికి సిద్ధపడతావా? ఇవాళ పసిదాన్ని చంపాలని చూసావు, రేపు మమ్మల్నే చంపేస్తావు. అత్తయ్య, చెట్టి నా బిడ్డ లాంటిది, నా మాట నమ్మండి. నీకెన్నిసార్లు చెప్పాను దాని దగ్గరికి వెళ్ళొద్దని. పిన్ని పిన్ని అని పాప పెడితే చివరికి విషయం పెట్టబోయింది. పిన్ని మంచిది, అన్న పెట్టింది. అమ్మో అమ్మో, నా బిడ్డ మనసు ఎలా విరిచేసిందో. నావే ఈశ్వర. హర హర మహాదేవ శంభోష్, హర హర మహాదేవ శంభోష్, హర హర మహాదేవ శంభోష్. మావా, ఏమిటిది? మనకి జన్మలో ఇంకా పెళ్ళేక మావా, అందుకు నేను సన్యాసుల్లో చేరిపోతున్నా. మావా, నువ్వు లేకపోతే నేను బతకలేను. నేను నీ కూడా వస్తాను. వస్తావు నాకు తెలుసు, అందుకే నీకు కూడా కాషాయ వస్త్రాలు పట్టుకొచ్చాను. నాకు కూడానా? అవును, కట్టుబట్టలతో వెళ్ళిపోతే లేచిపోయావంటారు. కాషాయ వస్త్రాలు ధరిస్తే గౌరవం పెరుగుతుంది, తిండికి బట్టకి లోటుండదు. వెళ్ళి బుల్లెమ్మ, బట్టలు మార్చు. హర హర మహాదేవ్. స్వామి. ఎవరు తల్లి? ఏమిటి అవతారం? స్వామి, మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళి. మరి మగవాసన, మగవాసన అన్నావు. ఆ గడువు తీరుపోయిన స్వామి. ఆలస్యం చేసావు పుల్లమ్మ, బుల్లికి నా మనస్సు మాట రెండూ ఇచ్చేశా. బుల్లమ్మతో పాటు నన్ను కూడా ఏలుకొని. అదెట్లా, ఒక్క మగవాడికి ఇద్దరు భార్యల తప్పే ఉంది స్వామి. ఆదిశంకరుడికి ఇద్దరు భార్యలు లేరా? మేమిద్దరం గంగా గౌరి వలె ఉంటాం. అది ఆదిశంకరులకే చెల్లింది, అర్భకుణ్ణి. మీ ఇద్దరి మధ్య నా పడి నలిగిపోలేదు. ప్రయత్నించు మాత, నీకు పురుషుడు దొరక్కపోదు. దుర్మార్గుడా, ఇక్కడ కూడా దాపరించావా? మరేం చేయను, నువ్వు అక్కడికి రాలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చా. మనకెక్కడైనా ఒకటేనే పిల్ల, రా. అడుగు ముందుకు వేశావా? నీ రక్తం కళ్ళ చూస్తాను. సరే పో, ఇవాడికి వదిలిపెడుతున్నాను. చూసారా, అప్పుడు నేను చెప్తే నా మాట కాదన్నారు, ఇప్పుడేమంటారు? ఏమే చిగ్గుమాలిందానా, ఎంత బరి తెగించాలి. అత్తయ్య, నేనే పాప ఎరుగను. నువ్వు రమ్మనకుండా రావడానికి వాడికి ఎన్ని వేల గుండెలు ఉన్నాయే? మా కళ్ళు కప్పి మా కుటుంబాన్ని ఇంకా అల్లరి పాలు చేయకే మహాతల్లి. చేయలేడానికి నన్ను ఎందుకు ఇలా చిత్రహింస చేస్తారు? అత్త అత్త, పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు అలంకారాలు కనపట్టలేదు. ఏవే అవేం చేశావు? అవి అవే, అది కూడా రంగడికిచ్చి పంపించావా? శివ 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 అంటే చేసిన పాపాలు పోవే. ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు, వెళ్ళు. మామగారు, శివయ్య సాక్షిగా నేనే పాప ఎరగను, నా మాట నమ్మండి. నిజానిజాలు తెలిసిన ఆ శివయ్యే నిన్ను రక్షిస్తాడు తల్లి. ఏమండి మాట్లాడేమండి, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు.
అందరిలాగే మీరు నన్ను అనుమానించినాడు. ఈ మల్లమ్మ మీ కంటికే కనిపించదు. అమ్మా, అందరూ కలిసి వదిన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా? వెళ్ళబట్టి ఏం చేయమంటావురా? సిగ్గు ఎగ్గు లేకుండా అది ఆ రంగడతో చూస్తూ ఊరుకోమంటావా? అంతేకాదు, ఇంతకాలం మహాభక్తురాలా నటిస్తూ దేవుని విగ్రహాలు వెండి త్రిశూలం వెండి నందులు సహా అన్ని దొంగిలించింది. ఏమిటి, వదిన విగ్రహాలు దొంగిలించిందా? అవునురా, దొంగిలించి ఆ రంగడికి ఇవ్వటం, వాడు మూట కట్టుకుని పారిపోవటం మేము కల్లారా చూశాం. అవును, ఆ విషయం మళ్ళా ఒప్పుకుంది కూడాను. ఒప్పుకోక ఏం చేస్తుంది? అమ్మా, విగ్రహాలు దొంగిలించింది వదిన కాదమ్మా, నేను. నువ్వా? అవును, ఆ మహా ఇల్లాలు తాను చేయని నేరాన్ని తన మీద వేసుకుంది. అలాంటి ఉత్తమరాలు మీద అభాండాలు వేయడానికి మీకు నోరెలా వచ్చింది? ఆ రంగడు కనిపించిన ప్రతి ఆడదానిని వదిలిపెట్టడే, వాడి స్వభావం తెలిసి కూడా మీరు వదిన అనుమానిస్తున్నారంటే వదిన మీద మీకుండే ద్వేషం వెల్లడవుతోంది. నాన్న, ఎన్నో పురాణాలు చదివారే, అలాంటి మీరు ఆ అమాయకురాలను అర్థం చేసుకోలేకపోయారా నాన్న? బాబు, నేను ఇంట్లో ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నా. ఆ పరమేశ్వరుడికి కూడా నా మీద దయ రాలేదురా. నేను చూస్తే కానీ ఇల్లు బాగుపడదు బాబు. పెద్దన్న, అవునులే, అర్ధాంగి చేతుల్లో కీలుబొమ్మవు, నువ్వేం చేయగలవు? అన్న, అగ్నిసాక్షిగా తన జీవితాన్ని నీకే అర్పించి అన్ని ఆశలు నీ మీదే పెట్టుకుని జీవిస్తున్న ఆ ఉత్తమరాలకు నీవిచ్చే ప్రతిఫలం ఇదేనా? అన్న, మళ్ళూ మాన్యాలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో మంచి మనిషిని పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ పొందడం చాలా కష్టం. వెళ్ళు, ఆవేశంతో ఆ ఉత్తమరాలు ఏ అఘాయిత్యం చేయకముందే వెళ్ళు, కాపాడుకోన్న వెళ్ళన్న. అమ్ముడు, నేను చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నా మల్లమ్మను కాపాడుకోవాలి. ఆ చెడిపోయినాతో నువ్వు చెడిపోవు అత్త. అది మళ్ళీ గడపలేకొస్తే నేను చస్తే ఇంట్లో ఉండను. ఏమండి మాట్లాడేవండి, అలా చూస్తూ ఊరుకుంటారే. ఇక నీ దగ్గర నీ ఆటను సాగని బల. అలా దానికి రండి, మల్లమ్మ క్షమాపణ చెప్తే ఇంటికి తీసుకురండి. మల్లమ్మను తీసుకురాకుండా ఇంటికి వచ్చారా? జాగ్రత్త. నీ ఆకలి తీర్చుకో, నన్ను ఆహారంగా స్వీకరించు. నువ్వు కూడా నన్ను అపవిత్రాలుగా భావిస్తున్నావా? అవమానాలతో అనుమానాలతో కృంగిపోయిన నా మనసుకు కష్టాలతో కన్నీళ్లతో కరుడుగట్టిన ఈ శరీరానికి అంత లేదా? ఇక నాకు మరణమే శరణ్యం. అమ్మా తల్లి, బతుకు బతకటానికేనమ్మా, లేకుంటే మింగాలనొచ్చి నా మెకం మింగకుండా వంగి దండం పెట్టిపోతుందా? ఆలోచించక తల్లి, నాతో రా, దగ్గరలోనే ఉంది నా గూడు. రా రా తల్లి. రా తల్లి, రా. బిడ్డ, నువ్వు ఏడనే ఉంటమ్మా,
ఆ స్వామి నమ్ముకొని కొలుసుకుంటే నీకు ఏ కట్టము ఉండదమ్మా. ఇంతకాలం నేను ఈ స్వామినే నమ్ముకున్నాను, కానీ శివయ్యకు నా మీద కరుణ కలగలేదు. నా జీవితంలో చీకటి తప్ప వెన్నెల లేదు. ఏడవకమ్మ, చీకటి అంట ఎన్నెలు వస్తుంది. నేను అరవికి పోయి నీకేదైనా తిండి తెస్తానుడమ్మా. ఆ తల్లి, నువ్వు మళ్ళా ఏదైనా చేసినావో ఆ శివయ్య మీద ఆనా. ఇరుదు
నిన్ను కాల్చుకు తిన్నాను తల్లి. అందుకు ప్రతిఫలంగా ఈ కొరకంచులు మమ్మల్ని కాల్చు తింటున్నాయి. ఓం నమ శివాయ. మల్లమ్మ, నన్ను కట్టుకుని నువ్వన్నీ కష్టాలే అనుభవించావు, మన్నించమని అడిగే అర్హత కూడా పోగొట్టుకున్నాను. అంత మాటనకండి, నాకు శివయ్య ప్రసాదించిన వరం మీరు. దేవుడు లాంటి మనసు కలిగిన భర్తను పొందబట్టే నేను దైవానికి చేరువు కాగలిగాను. అమ్మా, మల్లమ్మ, మల్లమ్మ తల్లి, కాపాడు తల్లి. కామంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను చెరబెట్టాలని చూశాను, అందుకే భగవంతుడు నా కళ్ళు పోగొట్టాడు. నన్ను మన్నించు తల్లి, నా కళ్ళు నాకు ఈ తల్లి, నన్ను మన్నించు తల్లి తల్లి. ఓం నమ శివాయ. నా కళ్ళు వచ్చాయి, నా కళ్ళు వచ్చేసాయి. మల్లమ్మ తల్లి, నిజంగా నువ్వు దేవతవమ్మా. అమ్మా, మా అపరాధాలన్నీ మన్నించు. మహాలక్ష్మిలా మన ఇంటికి రా తల్లి. అవును చెల్లి, ఇక మీదట నిన్ను ఎలాంటి బాధలు పెట్టం, ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాం. ఆ ఇంటికి నాకు అనుబంధం తీరిపోయింది. మల్లమ్మ క్షమించండి స్వామి, నాకు ఇల్లు వాకిలి జీవిత సర్వస్వం ఆ పరమేశ్వరుని పాద సన్నిధి. ఓం నమ శివాయ. చూశావా తల్లి, నీ పట్టుదలలు ఎంతటి విపరీత పరిణామాలు కల్పించాయి. శక్తితో నీవు ఈశ్వరుని బంధిస్తే మల్లమ్మ తన భక్తితో పరమేశ్వరుని ఆత్మజ్యోతిని తన హృదయంలో బంధించి వేసింది. శివజ్యోతి లేనిది ప్రపంచమే లేదమ్మా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు నారదా? మహాశక్తి సంపన్నురాలివి, నీకు నేను ఉపాయం చెప్పగలవాణ్ణ తల్లి. నారదా, చెరివిత చరణంగా సాధించడానికి సమయం కాదు. సర్వేశ్వరిని దక్కించుకునే సూత్రం ఉంటే చెప్పు. నీవు తక్షణమే మల్లమ్మ వద్దకు పోయి పతిభిక్ష కోరుకో. అమ్మా, మల్లమ్మ. ఎవరమ్మా మీరు? నన్ను లోకేశ్వరి అంటారమ్మా, నీ సహాయం కోరి వచ్చాను. చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను, చెప్పమ్మా. నా పతి హృదయం నాకు దక్కేలా చెయ్యమ్మా చాలు. ఎవరమ్మా నీ పతి, మీదేవూరు? తిరుపతి తిరిగే వారికి ఒక్క ఊరిని ఉంటమ్మా, అన్ని ఊళ్ళు ఆయనవే. పరమేశ్వర, కట్టుకున్న భర్త తను ఒక చోట మనసు ఒక చోట ఉంటే ఏ భార్య సహిస్తుంది? ఈ పుణ్యవతికి తన పతి హృదయం దక్కేలా చేయి స్వామి. ఓం నమ శివాయ. శివయ్య, నాకు ఈ బంధాల నుండి విముక్తి కలిగించు. శాశ్వతము అజరామయమైన ముక్తిని ప్రసాదించు. నన్ను ఒక పూజా ప్రసన్నంగా నీ పాద సన్నిధి చేర్చుకో శివయ్య, చేర్చుకో. మల్లమ్మ, నీ కోరికను అనుగ్రహిస్తున్నాం. భక్తి ప్రభావంతో నీవు దర్శించిన శివజ్యోతి శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ప్రకాశిస్తుంది. అక్కడ నా సన్నిధిలోనే నీకు స్థానం లభిస్తుంది. మహాప్రసాదం మల్లమ్మ. అతివలకు ఆదర్శప్రాయమైన నీ చరిత్ర ఆచంద్ర తారకము నిలుస్తుంది. నిన్ను కన్నవారికి, నీ కథ విన్నవారికి సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు చేకూరుతాయి. శుభం. ఓం నమ శివాయ. అమ్మా, మల్లమ్మ, మా ఇంటికి కోడలుగా వచ్చి మా ఇలవేల్పుగా రూపొందినావా తల్లి. ధన్యవాదాలు. నీ వల్ల ఉభయవంశాలు తరించాయి తల్లి. మల్లమ్మ, మా కులదేవతమే మమ్మల్ని కాపాడు తల్లి. మా తప్పులు మన్నించి మా పిల్లా పాపాలు చల్లగా చూడమ్మా. అమ్మా, నా జీవితానికి ఒక వెలుగుబాటు చూపించి ఆ పరమేశ్వరుని పాద సన్నిధికి చేరే అదృష్టాన్ని కలిగించు తల్లి. అమ్మా, నాస్తికత్వం వెరితలు వేసి విజృంభించే కాలం వచ్చింది. నీ మహిమతో ఆస్తికత్వానికి ఊపిరిపోయి తల్లి. ఏమిటి వైరాగ్యం? ఆ దేవత నాకు జ్ఞానోపదేశం చేసి నా కళ్ళు తెరిపించింది. భగవంతుడు తనకు తానుగా కనిపించడం, మనకు మనమే చూడాలని చెప్పింది. ఆ అన్వేషణలోని నా శేష జీవితాన్ని పరిపూర్తి చేయదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశంలో పుట్టి తెలుగు జాతికే గర్వకారణమై అందరికీ ఆరాధ్య దేవత అయింది మల్లమ్మ. అఖండ సౌభాగ్యాన్ని ఐదవతనాన్ని ఇచ్చే ఆ మహాసాధ్యని సేవించండి. మహాసాధ్యు మల్లమ్మకు జై. శ్రీశైల మల్లీశ్వరునకు జై. మహాసాధ్యు మల్లమ్మకు జై. శ్రీశైల మల్లీ
శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే.